20 రూపాయలేనా? ఇరవై ఇక్కడ అల్లం కూడా తెచ్చారండి, అల్లం కూడా 20 రూపాయలేనంట. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం అనే విలేజ్ కి అయితే రావడం జరిగింది. ఇక్కడ ఒక చిన్న సంత అయితే జరుగుతుందండి. మా ట్రైబల్స్ చుట్టుపక్కల గ్రామాల నుంచి అడవి ఉత్పత్తులు సేకరించి సంతకి అయితే తీసుకొచ్చి అమ్ముతుంటారు అన్నమాట. ఇక్కడ జరిగే క్రయ విక్రయాలన్నీ కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది, దయచేసి ఈ వీడియో చివరి దాకా చూడండి. అలాగే ఈ వీడియోని అయితే ఒక లైక్ చేసి నన్ను మరింతగా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మన వీడియోస్ని ఫాలో అవుతారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇక నా బ్యాక్గ్రౌండ్ చూడండి, మన ట్రైబల్స్ అయితే మధ్యవర్తులు లేకుండా వాళ్ళే ఇక్కడ ఈ సంతకి అయితే వచ్చి అమ్ముతున్నారు. మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఈ గుమ్మలక్ష్మీపురం అనేది జియల్పురం అని కూడా షార్ట్ కట్ లో పిలుస్తూ ఉంటారు. ఈ సంతకు ముఖ్యంగా సౌర జాతప అనే రెండు గిరిజన తెగలు వస్తూ ఉంటారు. ఇక్కడికి చేరుకోవాలంటే రెండు ప్రధాన రహదారులు ఉన్నాయండి. ఒకటి వచ్చి పార్వతీపురం నుంచి 50 కిలోమీటర్లు సుమారు గంట పాటు ప్రయాణించాల్సి ఉంటుంది. ఇంకో రహదారి వచ్చి బత్తిలి, ఇదైతే ఒడిశా బార్డర్ లో ఉంటుందండి. 18 కిలోమీటర్లు సుమారు అరగంట పాటు ప్రయాణించాల్సి ఉంటుంది. నేనైతే ఈ రెండు దారులు కాకుండా లోకల్ రోడ్ అయిన నీలకంఠపురం నుంచి అయితే వెళ్ళాను. ఇక్కడైతే బస్సు ఉందండి, పార్వతీపురం నుంచి కూడా వస్తుంది అన్నమాట. పల్లె వెలుగు బస్సు డైరెక్ట్ గా గుమ్మలక్ష్మీపురంకి అయితే వస్తుంది అన్నమాట. ఏం తెచ్చావు బాబు? ఏం తెచ్చావు? పువ్వులు తెచ్చావా? ఇక్కడైతే నిమ్మకాయలు తెచ్చారు, ఈ పువ్వులు కూడా తెచ్చారండి. పువ్వు ఎంత మీది? 20? ఈ పువ్వు కూడా 20 రూపాయలేనంట. కూర అరటి మళ్ళీ తెచ్చారండి. ఈ కూర అరటి ఎంత అనేది అడుగుదాం. ఎంత మీది? 20 రూపాయలా? నిమ్మకాయలు ఎలాగమ్మా మరి? మొత్తం 20 రూపాయలేనా? ఫ్రెండ్స్, ఇక్కడైతే వెదురు కొమ్మలు కూడా తెచ్చారు, చూసారా? చాలా పెద్దవి ఉన్నాయండి. అమ్మ ఎంత ఇవి? ఇవి 20? చాలా చౌక కదా, 20 రూపాయలకి ఎన్ని రావడం అంటే చాలా గ్రేట్. బయట ఒకవేళ మనం కూరగాయలు కొంటే 60-50 రూపాయలు ఉంటుంది, కానీ కేవలం ఇదైతే 20 రూపాయలకి ఇస్తున్నారు అవ్వ అయితే. అమ్మ ఏ ఊరు నుంచి అమ్మా? కురాసింగ. ఇక్కడ నిమ్మకాయలు అలాగే జామకాయలు కూడా తెచ్చారండి. అమ్మ ఇవన్నీ కూడా 20 రూపాయలేనా? 10 రూపాయలా? తెలుసు బాబు, మా దగ్గరవే కొంచెము తగ్గించుకొని ఇస్తున్నాము, ఎక్కువ కలుపుకొని ఇస్తున్నాము. కేజీలక కొన్ని కదా, మరి మాకు కలుపుకొని ఇస్తారా? ఈ కూర అయితే చాలా బాగుంటదండి. ఇది కూడా ఈ సంతకి అయితే తెచ్చారనమాట. అమ్మ ఎంత ఇది? 10 రూపాయలా? 10 రూపాయలకి తెచ్చారంట ఇది. సో ఇవి హెల్త్ కి చాలా బాగుంటదండి నాకు తెలిసి. మేము కూడా ఏరేసి తింటా ఉంటాం. ఆల్రెడీ వీడియో కూడా చేశాను అనమాట, మీకు చూపించాను ఆల్రెడీ. ఇప్పుడే వెదురు కొమ్మలు అయితే ఇవి మొత్తం 20 రూపాయలకి ఇస్తారంట, చాలా చీప్ కదా. అయ్యా నమస్తే, ఎక్కడ నుంచి మీరు? మేము కురుపాం నుంచి అండి. కురుపాం నుంచా? ఈ సంత ఎన్నల నుంచి జరుగుతుందండి గుమ్మలక్ష్మీపురం లో? ఇది ఎక్కడ 20-30 సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఇక్కడ ఎవరెవరు వస్తుంటారండి? బట్టలు వస్తారు, ప్రాంచులు అన్ని అంత మంది వస్తారండి. వ్యాపారస్తులు అంత మంది, కూరగాయలు కొనడానికి ముఖ్యంగా ఎవరు వస్తుంటారు ఇక్కడికి? ట్రైబల్స్ వస్తారు. ట్రైబల్స్ ఎక్కువ. మీరు ఏ ఏ సంతలు తిరుగుతుంటారండి ఇక్కడ? మేము నీలకంఠపురం. నీలకంఠపురం వెళ్తారా? మండంకాలు, గుమ్మలక్ష్మీపురం, కురుపాం. వారంలో అన్ని రోజులు తిరుగుతారా? వారంకి 5-6 సంతలు చేస్తాం. ఎక్కడ నుంచి అమ్మా సంతకు వచ్చారా? ఏటి కొంటారా, బట్టలు కొంటారా?
ఏ ఊరు ఏ ఊరు అమ్మా, ఎక్కడ నుంచి వచ్చారు? దూరమేనా? ఘాటే. ఫ్రెండ్స్ ఇక్కడైతే బట్టలు కొనడానికి మా ట్రైబల్స్ అయితే వచ్చారండి. మెయిన్గా వృద్ధులు అయితే ఇవే ఎక్కువ చూస్ చేసుకుంటారు అన్నమాట ఈ బట్టలు అయితే. ఏంటమ్మా ఇవి? బత్తాయికాయలు బాబు. బత్తాయికాయలా? ఇవి కూడా తెచ్చారండి బత్తాయిలు. ఎంతమ్మా ఇవి? 20 రూపాయలు బాబు. 20 రూపాయలు? ఏవైనా 20 రూపాయలేనా? ఏవైనా 20. ఇక్కడ అల్లం కూడా తెచ్చారండి, అల్లం కూడా 20 రూపాయలేనంట? 20. మీరు ఎక్కడ నుంచి అమ్మా? సిక్కర్పాయ బాబు. సిక్కర్పాయ? దూరమా ఇక్కడ నుంచి? దూరమే, చాలా దూరం. రోడ్డు లేదు, చాలా కొండ మీద ఉన్నాము. మరి ఇప్పుడు ఎలాగ వచ్చారమ్మా సంతకి? అలాగే నాయన, నడిసి వచ్చాము. బరువు మోసుకొని నడిసి వచ్చాము. నడిసి వచ్చారా? ఇవి సేల్ అయ్యాయా? ఇంకా ఉన్నాయమ్మా? ఉన్నాయా? ఇంకా అవ్వలేదా? అవ్వలేదు. ఏ మండలంకి వస్తుందమ్మా మీకు? గుమ్మలక్ష్మీపురంకే వస్తుందా? ఎంత పెద్ద సైజులు ఉన్న డబ్బకాయల్ని మీరు ఎప్పుడూ చూసుండరు. మా ప్రాంతంలో అయితే వీటిని పుల్ల డబ్బలు అని పిలుస్తాము, కానీ ఈ ప్రాంతీయులు అయితే టైగర్ డబ్బులు లేదా పుట్ట డబ్బులు అని పిలుస్తూ ఉంటారంట. ఇవైతే కొంచెం పుల్లగా ఉంటుంది, తీయగా అయితే ఉంటుందంట. ఈ డబ్బకాయలు కేవలం 10 రూపాయలకే అమ్ముతారంట వీళ్ళు. ఇవే కాదండి, కాకరకాయలు, సీతాఫలాలు, నిమ్మకాయలు, జామ, అరటి, వెదురు కొమ్మలు ఇవన్నీ తెచ్చారన్నమాట. బుధవారం రోజున జరిగే ఈ గుమ్మలక్ష్మీపురం సంతకు అడవి ఉత్పత్తులను తీసుకెళ్లి అమ్మటానికి గాను ముందు రోజే అడవికి వెళ్లి ఫలాలను సేకరించి తీసుకొస్తూ ఉంటారు. ఆ రోజున వచ్చే 100-200లతోనే వారానికి సరిపడ సరుకులైతే కొనుక్కొని మళ్ళీ ఇంటికి వెళ్తూ ఉంటారు. ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా, కడవ మీద కడవ చాలా పెద్ద కొండలు ఉన్నాయి. ఇక్కడ వీటిని కూడా అమ్మడానికి తెచ్చారనమాట. చూసారా, మట్టి కొండలు చాలా ఎక్కువ ఉన్నాయండి. వరుసగా ఇక్కడైతే పెట్టారనమాట. పొయ్యిలు అనమాట, పొయ్యిల్లో రకాలు ఉన్నాయండి. ఇవి ఒకటి, ఇదొకటి, ఇదొకటి ఉన్నాయి. అమ్మా మీరు ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా, ఇన్ని కొండలు పట్టుకొచ్చారు? మేము బస్సుకి బత్తిరికాసి వస్తాము. బస్సుల నుంచి వస్తాము? తెల్లారి 5 గంటలు బస్సుకు వస్తాము. అది ఒక్క వారం తెస్తాము, 4 వారాలు 3 వారాలు తిప్పుతాము. ఎక్కడెక్కడ తిరుగుతారమ్మా? ఎక్కడ లేదు, ఒక్క సంతే. ఈ ఒక్క సంతగా తిరుగుతారా? ఒక్క సంతే. చెల్లంచాలి ఉన్నవి ఉంచేసి వెళ్ళిపోతాము. మీరే తయారు చేస్తారమ్మా ఇవి? మొగోడు. ఒకప్పుడు ఇది చాలా గిరాకీ ఉండేదమ్మా. అప్పుడు ఉండేది, ఇప్పుడు మరి లేదు. చెప్తానన్న, ఒక్క వారం వస్తే 4 వారాలు 5 వారాలు తిప్పడమే. ఈ ఒక్క సంతే మాకు మరి ఏట్లేదు. కొమ్మరాళ్ళకి ఏటి సహకారం లేదు. ఒకప్పుడు ఏంటంటే బంగారం అన్నమాట. బంగారమే. స్టీల్ అవన్నీ వచ్చిన తర్వాత స్టీలు, ఈ రబ్బర్లు వచ్చిన కాసి మాకు మరి లేదు బేరము. మరి ఇప్పుడు కొంటుంటారా ఒకటైనా? అవులో కొంటారు. ఇది ఎండల మూడు దాకా ఉంటే ఒక 200-300 దొరుకుతుంది. ఇప్పుడు ఏ ఏ రేట్లు ఉంటాయి అమ్మా ఈ కొండలు? చిన్నవి ఎలా ఉంటాయి, పెద్దవి ఎలా ఉంటాయి? ఇప్పుడు 20 ఇస్తారు. 20 రూపాయలా? 20 రూపాయలు అంటండి. ఇంకా పొయ్యిలు అమ్మా, పొయ్యిలు ఎలాగా? పొయ్యిలు అంటే మేము అక్కడ తీయండి అమ్మా, ఏడు కావాలి కదా అమ్మలు. మేము పొయ్యిలు కొనుక్కుంటాము, 70-80 రూపాయలు కొంటాము. ఓకే ఓకే. ఫ్రెండ్స్ మీకు కేటర్ బాల్ అయితే చూపిస్తాను. ఇది వాళ్ళే తయారు చేసుకుని తెచ్చారండి. అన్ని ఎంతవి? 50 రూపీసా? సో మామూలుగా ఈ రబ్బర్లు ఉంటాయి కదా, ఇవైతే ఇవ్వండి, ఇక్కడే ఉన్నాయి. ఇవైతే సపరేట్గా అమ్మేవారండి. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ కేటర్ బాల్. వేస్ట్ ఇవి, ఇరిగిపోతుంటాయా? కాకపోతే ఇవి చాలా మెత్తగా ఉందండి, తర్వాత వేటకి అయితే పనకరాదంట. ఇవి ఇక్కడ చెప్తున్నారు, నాకు తెలిసి ఇవి సపరేట్గా తీసుకొని అల్లుకునేది బెస్ట్ అని అంటున్నారు. ఇవి ఎంత అన్నది? ఇవైతే 20 రూపీస్ అంట. ఫ్రెండ్స్ మీకు ముందే చెప్పాను, వెదురు కొమ్మలు అయితే మా ట్రైబల్స్ అయితే తెచ్చారని. ఇక్కడ కూడా తెచ్చారండి. ఇవైతే చాలా సన్నగా ఉన్నాయి చూడండి. ఇవి కూడా చాలా టేస్టీగా ఉంటాయండి, మేమైతే తింటుంటాం మేము కూడా. కాకపోతే ఇక్కడ సంతలు కూడా తెచ్చారనమాట. అమ్మ ఎంత ఇవి? 10 రూపాయలు అంటండి. సీతాఫలాలు, నిమ్మకాయలు. అమ్మ ఏంటమ్మ ఇవి చాలా వెరైటీగా ఉన్నాయి. జామకాయలు అండి, జామకాయలు కూడా తెచ్చారు. ఇవైతే చాలా వెరైటీగా ఉన్నాయి, పండిపోయాయి అన్నమాట. ఇవి చాలా చాలా బాగున్నాయి, వాసనకే బాగున్నాయి.
ఇక్కడైతే వాటలు వాటర్ లెక్క ఇవన్నీ కూడా 20 రూపాయలకే అమ్ముతున్నారు అన్నమాట. చూడండి, బయట కొనేది వేరుగా, మా అడవిలో పండించే జామకాయలు కొంచెం వేరుగా అయితే ఉన్నాయండి. అలాగే నిమ్మకాయలు కూడా 20 రూపాయలు అంట. ఈ సీతాఫల వాటలు కూడా 20 రూపాయలేనండి. ఇదొక్కటే 10 రూపాయలు. ఎక్కడి నుంచి వచ్చారు? మొరమగూడ. గాజులు తీసుకున్నావా? గాజులు ఎంతమ్మా? మరి ఎంత వేసుకున్నావు? 100 రూపాయలు వేసుకున్నావు. 100 రూపాయలదా? అమ్మ మీరు ఎక్కడి నుంచి అమ్మా? దగ్గరేనా? ఓకే ఓకే. సరుకుకైతే సాలూరి బొబ్బిలి అటు వెళ్తాం. ఫ్రెండ్స్ మీకు ఒక కత్తి చూపిస్తాను చూడండి. ఎప్పుడు నేనైతే చూడలేదండి ఇంత పెద్ద కత్తి. అయితే నిజంగా ఇది సినీ ఇండస్ట్రీలో యూజ్ చేసేది. ఇక్కడ కూడా తెచ్చినట్టున్నారు. అయ్యా ఎంత ఇది ఈ కత్తి? 400? 400? 300? ఈ కత్తులు ఎలాగయ్యా? మరి మొత్తం 300? ఇవైతే 300 రూపాయలకే వస్తుందంట. 200? సో ఇది 300 అండి. నేను 600-700 అనుకున్నా ఈ కత్తులు అయితే, కానీ 400కి అమ్ముతున్నారంట అండి. చాలా పెద్దది ఇది. ఇది వెయిట్లకు ఉపయోగిస్తారయ్యా కింద? మేమైతే ఎప్పుడు యూజ్ చేయలేదు ఈ కత్తులు అయితే. ఎక్కువగా ఇలాంటి కత్తులే మేము యూజ్ చేస్తామండి. మరి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ఇది చిన్న సైజ్ అంటండి, 120 రూపాయలు అంట ఇది. ఫ్రెండ్స్ ఇక్కడ తట్లు ఉన్నాయి, బొట్లు ఉన్నాయి, అలాగే చేతలు కూడా ఉన్నాయండి. సో ఇవంతా ఓన్గా తయారు చేసుకొని సంతకి అయితే తెస్తూ ఉంటారు అన్నమాట. అమ్మ ఒక్కొక్కటి ఎలాగమ్మా చేతలు? 100 రూపాయలు ఇవి. అలా బొట్లు అమ్మ చిన్న చిన్నవి? 40 రూపాయలా? అదైతే పెళ్లి బొట్లు అంటండి, 500 రూపాయలు అని చెప్తున్నారు. కోళ్ళు గూళ్ళు అమ్మ అవి ఎలాగా? 200? ఈ వెదురు కర్రలు ఎక్కడ నుంచి వస్తాయమ్మా మీకు? కార్తీపురం నుండి వస్తున్నాయి. ఇక్కడ ఉంటాయి కదమ్మా, ఇక్కడ ఎవరు తేరా మీరు? ఇక్కడ ఎవరు తేకుంటారు. పాత్రం అంటే చాలా దూరం నుంచి? ఇంకా అవతల ఒరిసే నుండి వస్తాయి, నీలబడి అటు నుండి వస్తాయి, ఏడుగుమ్మల వలస. మరి ఇది ఎవరు తయారు చేస్తారమ్మా? మేము తయారు చేస్తాం. ఇవి ఇక్కడేనా? గుమ్మలక్షంపురం మాది. చూడండి ఇక్కడ చాలా రకాల రాఖీలు ఉన్నాయండి. ఇది ఎంత? ఇది 10 రూపాయలా? సో చూసారా, ఇది వేరే దగ్గర అయితే 20 రూపాయలు అంట, కానీ ఇక్కడ అయితే 10 రూపాయలకి అమ్ముతున్నారు. మీది ఎక్కడక్క? కుప్పకండ. ఎక్కడి నుంచి? కుప్పకల్లా, తాడికొండ. మీది ఎంతమ్మా ఇది? 20 రూపాయలా? ఒకటనే సేల్ అయిందా? అమ్మారా ఇంక లేదంటున్నాను. అయిపోయిందా? ఎంత దొరికింది మీకు ఈ రోజుకి డబ్బులు? 40 రూపాయలా? సో చూడండి, ఉదయాన్నే వచ్చి 2 వాటాలే అమ్మి 40 రూపాయలకే దొరికిందంట. ఇక్కడ తెలుగులో మాట్లాడితే కొంచెం వాళ్ళకి అర్థం కాని పరిస్థితి అండి. వాళ్ళు భాషలో మాట్లాడితేనే మాట్లాడతారు అన్నమాట, అంటే జాతప భాష అన్నమాట అది. అమ్మ మరి ఇంటికి వెళ్ళిపోతున్నారా? మొత్తం సేల్ చేస్తారా? ఎంత వచ్చింది ఈరోజు మీకు? ఏడు కొనుక్కున్నారమ్మా? ఉల్లిపాయలా? ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా మీకు జియల్పురంలో జరిగే సంతనైతే మీకు చూపించాను, అలాగే గుమ్మలక్ష్మీపురం తాలూకా టౌన్ అయితే వ్యూ పాయింట్ మీకు చూపించడానికి కొండ మీద అయితే ఎక్కానండి. వ్యూ పాయింట్ చూడండి, చాలా బాగుంది కదా. ఒక మాదిరిగా ఒక పెద్ద టౌన్ ఏనండి, ఎందుకనంటే చాలా లాంగ్ ఉంది ఇది. ఈ వీడియో మీకు ఏమనిపించింది అనేది కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. కొత్త వాళ్ళే కనుక అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, అందరికీ బాయ్ బాయ్.